అనగనగా 500 సంవత్సరాల క్రితం కుమాండ్ర అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని డ్రాగన్స్ కాపాడుతూ ఉండేవి. అక్కడి ప్రజలు డ్రాగన్స్ని దేవుళ్ళలా కొలుస్తారు. ఒకరోజు దూర్జా అనే శక్తి ఆ రాజ్యాన్ని అక్కడి ప్రజలను రాళ్ళలాగా మార్చేస్తుంది. ఆ శక్తిని ఎదుర్కొనేందుకు డ్రాగన్స్ అన్నీ కలిసి వాటి శక్తిని ఉపయోగించి ఒక డైమండ్ని తయారు చేస్తాయి. ఆ డైమండ్ని ఒక డ్రాగన్కి ఇచ్చి రాజ్యాన్ని రక్షించమని చెప్పి ఆ డ్రాగన్స్ కూడా రాళ్ళలాగా మారిపోతాయి. ఆ లాస్ట్ డ్రాగన్ డైమండ్ సహాయంతో అక్కడి ప్రజల్ని మళ్ళీ మనుషుల్లాగా మారుస్తుంది. కానీ డ్రాగన్స్ మాత్రం రాళ్ళలాగానే ఉండిపోతాయి. మిగిలిన లాస్ట్ డ్రాగన్ ఆ డైమండ్ని రాజుకి ఇచ్చి నదీ తీరాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ డైమండ్ కోసం ఒకటిగా ఉన్న కుమాండ్రాల్లో యుద్ధాలు జరిగి 5 రాజ్యాలుగా విడిపోతుంది. ఫ్యాంగ్, హార్ట్, స్పైన్, టాలన్, టెయిల్. అప్పటి నుండి ఆ డైమండ్ హార్ట్ రాజ్యం ఆధీనంలో ఉంటుంది. ఆ రాజు తన కూతురైన రాయాకి ఆ డైమండ్ బాధ్యతను అప్పగిస్తాడు. ఒకరోజు హార్ట్ రాజ్యం రాజు మిగిలిన 4 రాజ్యాల రాజుల్ని విందుకి ఆహ్వానిస్తాడు. ఆ విందులో ఫ్యాంగ్ రాజకుమార్తె అయిన నమ్మారి తన దగ్గరున్న డ్రాగన్ బొమ్మని, ఆ లాస్ట్ డ్రాగన్కి సంబంధించిన ఒక పత్రాన్ని రాయాకి బహుమతిగా ఇస్తుంది. రాయా నమ్మారిని నమ్మి ఆ డైమండ్ ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్తుంది. ఆ డైమండ్ కోసం నమ్మారి రాయాని మోసం చేస్తుంది. డైమండ్ కోసం జరిగిన గొడవలో డైమండ్ పగిలిపోతుంది. దూర్జా శక్తి మళ్ళీ బయటికి వస్తుంది. ఒక్కో ముక్క ఒక్కో రాజ్యం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. రాయా తండ్రి ఒక డైమండ్ ముక్కని రాయాకి ఇచ్చి, ఇందులో ఇంకా శక్తి ఉంది, నువ్వే మన రాజ్యాన్ని రక్షించాలి అని రాయాన్ని నదిలోకి తోసేస్తాడు. తన తండ్రి కూడా రాయలాగా మారిపోతాడు. రాయా తన తండ్రిని కాపాడుకోవాలని డ్రాగన్ కోసం వెతుకుతూ వెళ్తుంది. 6 సంవత్సరాలు గడిచిపోతాయి. చివరిగా ఒక నదీ తీరంలో రాయా తన దగ్గర ఉన్న డ్రాగన్ బొమ్మను ప్రార్థిస్తుంది. 500 సంవత్సరాల తర్వాత డ్రాగన్ శిశు బయటకు వస్తుంది. రాయా జరిగిందంతా శిశు డ్రాగన్కి చెప్పి తన సహాయం అడుగుతుంది. ఆ 4 రాజ్యాలు తీసుకువెళ్ళిన ఆ డైమండ్ ముక్కల్ని కలిపితే తన తండ్రిని మిగిలిన డ్రాగన్స్ని మామూలుగా చేయొచ్చు అని. రాయా ఇంకా శిశు డ్రాగన్ ఆ డైమండ్ ముక్కల్ని తీసుకురావడానికి వెళ్తాయి. మిగిలిన 3 రాజ్యాలు రాయాకి శిశుకి ఆ డైమండ్ ముక్కలు తిరిగి ఇచ్చేస్తాయి. కానీ నమ్మారి రాయాని మళ్ళీ మోసం చేస్తుంది ఆ డైమండ్ ముక్కలను డ్రాగన్ని తమకు ఇవ్వమని. ఆ గొడవలో అనుకోకుండా నమ్మారి డ్రాగన్ని చంపేస్తుంది. డ్రాగన్ చనిపోవడం ఆ డైమండ్లో ఉన్న మొత్తం శక్తి పోయి మళ్ళీ దూర్జా శక్తి బయటకు వస్తుంది. అక్కడి ప్రజలు రాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. రాయాకి డ్రాగన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నమ్మి ఆ డైమండ్ ముక్కల్ని ఒకటిగా చేస్తే రాజ్యాన్ని రక్షించుకోవచ్చు అని. కానీ రాయా మాటలు నమ్మదు నమ్మారి. కానీ రాయా నమ్మారిని నమ్మి తన డైమండ్ ముక్కల్ని నమ్మారికి ఇచ్చి, నువ్వే ఆ ముక్కల్ని కలుపు అని చెప్పి రాయా రాయిలాగా మారిపోతుంది. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్న ముక్కల్ని నమ్మారికి ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా రాళ్ళలాగా మారిపోతారు. చివరగా నమ్మారి ఆ ముక్కల్ని ఒకటిగా చేస్తుంది. ఆ డైమండ్కి తిరిగి శక్తులు వచ్చి రాళ్ళలాగా మారిన వాళ్ళ రాజ్యాలు, అక్కడి ప్రజలు మామూలు స్థితికి వస్తారు. ఈసారి డ్రాగన్స్ కూడా మామూలు స్థితికి వస్తాయి. అవి చనిపోయిన ఆ లాస్ట్ డ్రాగన్ని బతికిస్తుంది. అలా రాయా డ్రాగన్ సహాయంతో తన తండ్రిని, తన రాజ్యాన్ని రక్షిస్తుంది. అంతే, తన తండ్రి అనుకున్నట్లు మిగిలిన రాజ్యాలు సంతోషంగా కుమాండ్రాలో కలిసిపోతారు. రాయా తనని మోసం చేసిన వాళ్ళను కూడా నమ్మింది కనుకనే తన తండ్రి కలను తీర్చగలిగింది. ఈ కథలో నీతి ఏంటి అంటే నమ్మకం, ట్రస్ట్. ఏం జరిగినా నమ్మకాన్ని వదులుకోవద్దు. డిస్నీ హాట్స్టార్లో మూవీ ఉంది, అర్జెంటుగా చూసేయండి.